ఏ విధంగా వ్యవహరిస్తుందా అనేది ప్రజలకు అయితే ఒకటి స్పష్టత వచ్చేసింది. అలాగే అటు ఇటు ఊగిసలాడుతున్న వారికి కూడా జనసేన అంటే ఏంటి, జనసేన శక్తి ఏంటి అనేది అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కావచ్చు రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, జనసేనతో కలిసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక వ్యూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో గెలవడానికి ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది, ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయంగా చూస్తే ఎన్నికల యుగం ప్రారంభమైనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు 2022 చివరి అంకంలో మనం ఉన్నాము. 2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఎన్నికల కోడ్ లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరం. అంటే కేవలం ఏడాది పాటు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆ తర్వాత మరొక 6 నెలలు అంటే మే లో ఉంటుంది. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో విధించేటువంటి అవకాశం. దాదాపు ఈ రాబోయే సంవత్సరం మొత్తం, సంవత్సరంన్నర కాలం మొత్తం కూడా పూర్తిగా ఎన్నికల యుగంలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చేసేటువంటి ప్రజా పోరాటాల ద్వారా రాజకీయ పార్టీల మధ్య ఏర్పడేటువంటి ఐక్యతా బంధాలే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల పొత్తులకు దారితీసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో విపక్షాలు వేటికవిగా కనుక నిలబడితే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ని తగ్గించేటువంటి క్రమంలో ఖచ్చితంగా విపక్షాలు ఒక అండర్స్టాండింగ్ రావాల్సి ఉంటుంది. అది ఏ పార్టీలు ఎలా వస్తాయి, ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారు, ఆ సీట్ల నంబరింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నింటిపై తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ ముందు ప్రజాస్వామ్యం బతకాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం బతికితేనే ఎన్నికల ప్రక్రియ కానీ లేదా హక్కుల ప్రక్రియ కానీ రాజ్యాంగపరమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ వాటిని అమలు చేసుకునేటువంటి విధానాలు కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీల హక్కుగా మనం చూడాల్సి ఉంటుంది, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బాధ్యతగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ పార్టీలు ఆ బాధ్యతను కనుక నెరవేరిస్తే అప్పుడు రేపు ఎన్నికల ప్రక్రియలో సజావుగా జరిగే, లేదంటే గతంలో మనం చూసిన స్థానిక ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘర్షణలు, అనేక అంశాలు, అనేక కేసులు, ఇవన్నీ ఏం చేసినా కానీ చివరికి ఒక క్లారిటీ రాకుండానే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. పూర్తయిన తర్వాత ప్రజలు మా వెంటే ఉన్నారు అనేటువంటి వాదనని అధికార పార్టీ చేసేటువంటి అనివార్యమైన పరిస్థితి అది. కాబట్టి ముందు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి వసతులు, పరిస్థితులు, వాతావరణం ముందు అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ, రాజకీయ పార్టీల మధ్య సర్దుబాట్లకు సంబంధించినటువంటి అంశం, రాజకీయ పార్టీలు ఎలా అయినా కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి వెసులుబాటు ఎప్పటికీ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే అది, కానీ పోరాట పందాల్లో మాత్రం అందరూ కలిసి రావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని సృష్టించిందని ఒప్పుకోవాలి. ప్రియంక, ఎన్నికల్లో ఏ విధంగా ఎన్ని అల్లర్లతో ఎన్ని